ఫ్రెండ్స్ పునర్జన్మ ఉందా ఇప్పుడు మనం చేసే పనులు కర్మలుగా మారతాయా అవి మళ్ళీ జన్మలో పాపపుణ్యాలా అవి ఇప్పుడు లేదా అప్పుడు సుఖదుఖాలకు కారణమవుతాయా అని నాలోనూ ఇంకా మీలో చాలామందిలో ఉన్న ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం వెతికే చిన్న ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఆ ప్రశ్నకు సమాధానం ఎలా తెలుసుకోవాలి పురాణాలు చదివి తెలుసుకుందామా మన పురాణాల్లో వింతలు విడ్డూరాలు ఉంటాయని వాటిని ఎంత మాత్రం నమ్మలేమని కొందరు అంటూ ఉంటారు పురాణాలను పుక్కిటి పురాణాలు అంటూ తీసిపడేసే వాళ్ళు ఉన్నారు సాధారణంగా మనకు చిరపరిచితమైన విషయాలనే అంటే బాగా తెలిసిన విషయాలనే నమ్ముతాం లేదా మనం చూసే సంఘటనలు సన్నివేశాలకు దగ్గరగా ఉన్నటువంటి అంశాలను అయితే నమ్ముతాం బొత్తిగా పరిచయం లేని కొత్తగా అనిపించే అంశాలను సహజంగానే నమ్మలేం కానీ ఒక్కోసారి అలాంటివి కూడా నమ్మాలి చూస్తేనే నమ్ముతామంటే హిమాలయాలు మంచుకొండలనే వాస్తవాన్ని కూడా నమ్మలేం స్వయంగా వెళ్ళి మాత్రమే తేల్చుకోవాలి సరే ఇప్పుడంటే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కలేకపోయినా హిమాలయాల వరకు వెళ్లడం ఏమంత కష్టం కాదు ఒకవేళ వెళ్లలేకపోయినా ఎన్నో సినిమాలు డాక్యుమెంటరీల్లో హిమాలయాలను చూసే అవకాశం కూడా ఉంది కానీ అన్నిసార్లు అన్ని సందర్భాల్లోనూ స్వయంగా చూస్తే మాత్రమే నమ్ముతామంటే కుదరదు కోర్టుకు మళ్ళే సాక్ష్యాలు ఆధారాలు లేకపోతే నమ్మేది లేదంటే ఎలా రామాయణ మహాభారతాల్లో అష్టాదశ పురాణాలలో అనేక కథలు అతిశయోక్తుల్లా ఉండేటువంటి మాట నిజం అంబ అంబిక అంబాలిక కథనం వింతగా ఉంటుంది కానీ ఇప్పుడు టెస్ట్యూబ్ బేబీలు అద్దెకు అమ్మకడుపులు వచ్చాక ఇంకా నమ్మకుండా ఉండగలమా అప్పట్లోనే అంత అభివృద్ధి ఉందా అని ఆశ్చర్యంతో కళ్ళు తేలేస్తాం పుష్పక విమానం దూరదర్శనం దూరశ్రవణం అనేటువంటి పదాలు మన ముత్తాతలకి బహుశా వింతగానే అనిపించి ఉంటాయి కానీ విమానాల్లో సముద్రాలు సునాయాసంగా దాటేస్తున్న ఈ అధునాతన కాలంలో ఎప్పుడో వేదాల కాలంలోనే విమానాలు ఉన్నాయా అని ఆలోచిస్తే ఆశ్చర్యం కంటే ఆనందం కలుగుతుంది మన మహర్షుల దగ్గర ఎంత అపూర్వమైన అమోఘమైన విజ్ఞాన సంపద ఉండేదో ఏ కారణంగా అయితేనే అదంతా పోగొట్టుకుని మనం వెనకబడ్డామని చింతించాలే కానీ ఆనాటి మహర్షులు పుక్కిటి పురాణాలతో కాలయాపన చేశారని ఆరోపణలు అవహేళనలు చేస్తే మాత్రం అది మన తెలుగు తక్కువతనం అనిపించుకుంటుంది పునర్జన్మ ఉందని మన ధార్మిక గ్రంథాల్లో అనేక ఉదంతాలు ఉన్నాయి పెద్దలు కూడా అదే చెప్తున్నారు అనేక మంది తమకు తమ పూర్వజన్మకు సంబంధించినటువంటి విషయాలు గుర్తొస్తున్నాయని చెప్పిన సంఘటనలు ఉన్నాయి కనుక పునర్జన్మను నమ్మక తప్పదు కర్ణుడు పూర్వజన్మ గురించి తెలుసుకుందాం ఇది చాలా పెద్ద కథ చిన్నగా చెప్పడానికి ప్రయత్నిస్తాను ఈ కథ ఎక్కడా కూడా పూర్తిగా లేదు మహాభారతంలోని పర్వంలో కొంచెం భాగవతంలో కొంచెం పురాణాల్లో కొంచెం ఉంది నాకు తెలిసింది నేను తెలుసుకుని చెప్తున్నాను మహాభారతం సమయానికి చాలా సంవత్సరాల ముందు దంబోద్వ అనేటువంటి రాక్షసుడు సూర్యభగవాను తపస్సు చేసి తనకు చావు లేకుండా చేయమని వరం కోరాడు అది జరగని పని అని సూర్యభగవానుడు చెప్పగా బాగా ఆలోచించి దంబోదవుడు ఇలా అడిగాడు తనకు వెయ్యి కవచాలు ఉండాలని తనను ఎవరైనా చంపాలంటే వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి మరొక వెయ్యి సంవత్సరాలు తనతో యుద్ధం చేస్తే అప్పుడు ఆయన శరీరం నుండి ఒక కవచం పోయేలా అలా పోయినా దానికి కారణమైన వారు కూడా వెంటనే మరణించేలా వరం పొందాడు అలా వరం పొందిన తర్వాత ఆ రాక్షసుడు అందరినీ హింసించడం మొదలుపెట్టాడు ఆ రాక్షసునికి వెయ్యి కవచాలు ఉండడం వల్ల వాడిని సహస్ర కవచాన్ని కూడా పిలిచేవారు అలా వాడి బాధలు భరించలేక అందరూ మహావిష్ణువుని అడిగారు అప్పుడు మహావిష్ణువు మూర్తికి ఇద్దరు కవలలు జన్మించేలా చేశాడు ఆ కవలలు నరనారాయణులు అంటారు వారు శరీరాలు రెండు అయినా కూడా ఆత్మ ఒకటే అని చెప్తారు అలా ఆ కవలలిద్దరూ బద్రీనాథ్లోని అడవిలో ఒక ఆశ్రమంలో పెరుగుతూ ఉండగా ఆ రాక్షసుడు అక్కడికి వచ్చాడు అప్పుడు ఆ నరనారాయణులు ఇద్దరూ కూడా ఒకరు తపస్సు చేస్తూ మరొకరు యుద్ధం చేస్తూ వెయ్యి సంవత్సరాలకు ఒక కవచం తొలగించారు అప్పుడు నరుడు మరణించాడు అయితే తపశ్శక్తి వల్ల మృత్యుంజయుడైన నరుడు నారాయణుడు ఇద్దరూ సంవత్సరాల పాటు యుద్ధం చేస్తూ తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు తొలగించారు అప్పుడు భయంతో ఆ రాక్షసుడు సూర్యభగవాను దగ్గరికి పారిపోయాడు అప్పుడు నరనారాయణులు కూడా సూర్యభగవాను వద్దకు పోయి ఆ రాక్షసుని తమకు అప్పగించమని అడిగారు అప్పుడు సూర్యభగవానుడు వీడు శరణు కోరినవాడు నేను వీడిని మీకు ఇవ్వలేను మీ యుద్ధం మరొక జన్మలో మళ్లీ మొదలవుతుందని చెప్పి ఆ ఏక కవచంతో ఉన్న రాక్షసుడిని అలాగే కవచంతో పాటు మళ్లీ కుంతీదేవి కడుపులో నుండి కర్ణుడిగా జన్మించేలా చేశాడు ఆ నరనారాయణుడిద్దరూ కూడా మళ్లీ కృష్ణార్జునుడుగా జన్మించారు అలా మళ్లీ మహాభారతంలో వాళ్ళ యుద్ధం మొదలవుతుంది ఈ కథ మహాభారతంలో ఉన్నా కూడా ఆ రాక్షసుడు కర్ణుడుగా జన్మించాడు అని చెప్పరు ఇది పురాణాల్లోని కథ విన్నారు కదా పూర్వజన్మ ఉంది ఖచ్చితంగా మన పిచ్చి పిచ్చి కోరికలతో పిచ్చి పిచ్చి ఆలోచనలతో పిచ్చి పనులు చేసి కర్మలు పెంచుకోకుండా గత జన్మలో తెలిసి తెలియక చేసిన కర్మలు తొలగిపోయేలా ఎరుకలో జీవిద్దాం కర్మలు లేకపోతే మళ్ళా మళ్ళా జన్మే ఉండదు ఎంచక్క ఆ తండ్రి పరమాత్మ పాదాల చెంతే ఉండిపోవచ్చు కర్ణుడి పూర్వజన్మ ఇది మీలో ఎంతమందికి కథ తెలుసు నేనైతే ఇదే వింటున్నాను మీకు కూడా వినిపించాను నచ్చితే వీడియోని లైక్ చేసి వాయిస్ ఆఫ్ ఝాన్సీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మీకు అందిస్తూ ఉంటాను ఉంటానండి